విశాఖ ఏం నష్టపోయిందో చూడండి. మీ అందరికీ సర్క్యూట్ హౌస్ తెలుసు, వైజాగ్లో సర్క్యూట్ హౌస్ 2.94 ఎకరాలు సర్క్యూట్ హౌస్ది. తహసీల్దార్ ఆఫీస్ సీతమ్మధారలోని తహసీల్దార్ ఆఫీసు 1 ఎకరం, ఆర్ఎండ్ఆర్ క్వార్టర్స్ రేసువాణి పాలెంలో 3 ఎకరాలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కాపరాడలో 23.58 ఎకరాలు, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ కాపరాడలో 17.23 ఎకరాలు, రైతు బజార్ గోపాలపట్నంలో 3.8 ఎకరాలు, డైరీ ఫామ్ చిన్నగడిలో 30 ఎకరాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ సిల్క్ ఇండస్ట్రీ అండ్ బగనపాలెంలో 5.78 ఎకరాలు, పోలీస్ క్వార్టర్స్ కూడా కిర్లంపూడి లేఅవుట్లో 8.58 ఏకర్స్, ఈఈ బంగ్లా కిర్లంపూడి లేఅవుట్లో 3.5 ఏకర్స్, పీడబ్ల్యూడి ఆఫీస్ కిర్లంపూడి లేఅవుట్లో 3.5 ఎకరాలు, సిఈ బంగ్లా కిర్లంపూడి లేఅవుట్లో 5.55 ఎకరాలు, అన్నీ కలిపి 128.70 ఎకరాలు ప్రభుత్వ ఆస్తులు 25,000 కోట్లకు తాకట్టు పెట్టారు. అది మీకు చెందాల్సిన డబ్బు, మీ భవిష్యత్తుకు చెందాల్సిన డబ్బు. ప్రభుత్వ ఆస్తుల్ని పెంచాలి కానీ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేది ఏ ముఖ్యమంత్రికి లేదు. ఇది మన డబ్బు. ఇది మీకు ఎందుకు రావు ఉద్యోగాలు, మీకు ఎందుకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రావు, మీకు ఎందుకు హాస్టల్ ఫీజులు పెరుగుతున్నాయి? కారణం ఏంటంటే డబ్బుని అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. ఉత్పాదకత లేకుండా, అభివృద్ధి లేకుండా అప్పులు చేస్తే ప్రయోజనం ఏంటి?